నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమరి ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మందమరి ఏరియాలో వలస కూలీలకు మరియు మందమరి ప్రజలకు కరోనా సమయంలో 100 మంది కుటుంబాలకి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మందమరి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు మరియు డాక్టర్ శివప్రసాద్లు హాజరయ్యారు. మన వార్డ్ నెంబర్ 8 ఊరగడ్డ దగ్గర లాక్డౌన్ విధించడం వల్ల ఎవరైతే ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో నిరుపేద ఫ్యామిలీస్కి, అలాగే ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రజా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజా వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు, అలాగే స్థానిక నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఈ లాక్డౌన్ మే 30 వరకు కొనసాగుతుంది. ఎవరైతే అవసరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇలానే గుర్తించి వాళ్ళ తరఫున కూడా సహాయం చేయాలని చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ప్రజాసేవ ఆర్గనైజేషన్ వాళ్ళు నిత్యావసర సరుకులు ఇవ్వడం ఎంతో అభినందనీయకరమని నా తరఫున నుండి, మా వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ తరఫున నుండి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ లాక్డౌన్లో ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్లో అందరూ జాగ్రత్తలు పాటించాలని మా వైద్య సిబ్బంది తరఫున నుండి చెప్పేది ఏంటిదంటే, ముఖ్యంగా అందరూ భౌతిక దూరం పాటించండి, శానిటైజేషన్, పర్సనల్ హైజీన్ అండ్ ముఖ్యంగా ఎంత వరకు లాక్డౌన్లో సంయమనం పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ అవసరం ఉంటేనే బయటికి రండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే జ్వరం కానీ ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే గనక వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం లేదా వైద్య సిబ్బందిని వెంటనే అప్రోచ్ అయ్యి మీ యొక్క ఇబ్బందిని తగ్గించుకోవడానికి చూడండి. కరోనా పీరియడ్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ ఇలా సేవ అందిస్తే గనక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి నేను ఈ ప్రజాసేవ ఆర్గనైజేషన్ వారికి మా తరఫు నుండి, వైద్య సిబ్బంది తరఫు నుండి, ముఖ్యంగా ఇట్లాంటి యాక్టివిస్ట్ని ఎంకరేజ్ చేసే మా మున్సిపల్ కమిషనర్ మందమరి మున్సిపల్ కమిషనర్ గారికి, ప్లస్ పట్టణంలో ఉన్న వార్డు సభ్యుల పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో ఈరోజు మందమరి గాంధీనగర్లో నిరుపేదలకు ఆర్సేంద్రియ ఆరోగ్యమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ కరోనా వలన ఇంట్లోకి వెళ్ళి పేదవాళ్ళు ఎవరు బయటికి రావడం లేదు, వాళ్లకు ఆర్థిక ఇబ్బంది ఎంతోగానో ఉంది. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి ఈ లాక్డౌన్ పాటిస్తున్నారు కాబట్టి బయటికి వస్తేనే అన్నం పేదవాళ్ళకి, అలాంటి వాళ్లకు ఈరోజు తినడానికి అన్నం లేకుండా అయింది. ఈ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించి దాతలు ముందుకు వచ్చి ఇంకా సేవ కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. ఈ బులెటిన్ను సమర్పించిన వారు స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరిఖని. మా వద్ద 4G రిఫర్బిష్డ్ మొబైల్స్ మరియు అన్ని రకముల కీప్యాడ్ మొబైల్స్ లభించును. బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, హెడ్ఫోన్స్ మరియు ప్రెస్ మైక్ స్పంజెస్ లభించును. మా కాంటాక్ట్ నెంబర్ 9177775143. స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరిఖని.